వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనము వెజిటేబుల్ విత్ పన్నీర్ బిర్యానీ చేయబోతున్నాము. ఇప్పుడు మనం ఇందులో కాలీఫ్లవర్, పొటాటో అండ్ క్యారెట్స్ అండ్ పన్నీర్ వేసుకున్నాము. ఆనియన్ ఇంకా చిల్లీస్ అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీరను ఇంకా పుదీనాను అయితే కడిగి పెట్టుకున్నాము. ఇంకా మనము లెమన్, టొమాటోను అయితే కట్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ మనము క్యాప్సికం అయితే కట్ చేసి ఇందులోనే వేసేసుకుంటున్నాము. ఇప్పుడు మనము కారం అయితే వేసుకుంటున్నాము సరిపోయే అంత. గైస్, ఇప్పుడు మనం చిట్టుకేడు, పసుపు అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులో వేసుకున్నాం కదా, అందుకని కొంచెం వేసుకోవాలి. దిస్ ఇస్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ మనం అయితే వేసుకుంటున్నాము. గైస్, ఇప్పుడు మనం వేసుకున్నది అయితే చికెన్ మసాలా. గైస్, ఇప్పుడు మనం బిర్యానీ మసాలాని అయితే వేసుకుంటున్నాము సరిపడే అంత. చూడండి గైస్. గైస్, ఇప్పుడు మనం చాట్ మసాలాని అయితే వేసుకుంటున్నాము కొంచెం టేస్ట్ కోసం. గైస్, ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆయిల్ అయితే వేసుకుంటున్నాము ఇందులో. మనమైతే మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని అందులో పెరుగైతే వేసుకొని పెట్టుకోవాలి. అలా మిక్స్ చేసి చూసారు కదా, అక్కడ చెప్పినట్టు మిక్స్ చేసుకొని అయితే పెట్టుకోవాలి మనం. అండ్ మనము లెమన్ అయితే లెమన్ వాటర్ అయితే వేసుకుంటున్నాము. దానిలో వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. టీ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకొని మిక్స్ చేసుకొని సాల్ట్ వేసి కలుపుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి మనం. మనము స్టవ్ పైకి అయితే ఒక బిర్యానీ గంజ అయితే తీసుకొని పెట్టుకోవాలి. అందులో బిర్యానీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. స్టార్ ఫ్లవర్, పగార పువ్వు, నల్ల యాలక్కాయ, సాజీరా, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, బగారాకు. ఎస్, ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ అవ్వాలి. ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే ప్లేట్లోకి అయితే తీసుకొని పెట్టుకుందాము. మన మసాలాలు అయితే అప్పుడు తీసుకొని పెట్టుకున్నాం కదా, అవన్నిటినీ మన ఆయిల్ వేడెక్కాక అందులో వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనం అందులో చిల్లీస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా పుదీనా కూడా వేసుకుందాం. వేసుకొని ఇలా చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మనం అందులో కొత్తిమీర కూడా వేసుకుందాము. బాగా అలా హీట్ ఎక్కుతూ ఉంటుంది. అండ్ మన టొమాటోస్ కూడా వేసుకున్నాము. ఇంకా మనమైతే పైకి వెళ్ళి కల్యమాకు అయితే తెంపుకుందాం. చూడండి, ఇప్పుడైతే తెంపుకునేటప్పుడు పైకి వెళ్ళాక మన పటాకులు అయితే వాళ్ళు పెలుస్తున్నారు. చలో మరి రాత్రి తెంపద్దు కానీ తెంపుతున్నాము మన బిర్యానీ కోసం. కళ్యామాకు అయితే వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో మనము నెయ్యి వేసుకోవాలి. గైస్, ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ అయితే వేసుకుంటున్నాము. మీకు ఫ్రైడ్ ఆనియన్స్ ఇష్టమైతే లైక్ చేయండి. కొన్ని మనం పక్కకు పెట్టుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన వెజిటేబుల్ అప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు మనము ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసుకోవాలా? ఇంకా ఇంకొక బౌల్ పెట్టుకొని ఇందులో హాట్ వాటర్, కొంచెం పుదీనా వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేయాలి.
ఇది మనమైతే ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ మనము పక్కకైతే ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. మూతని అయితే పెట్టేసుకుందాం. నెక్స్ట్ బౌల్లో మనమైతే సాల్ట్ సాల్ట్ అండ్ ఆయిల్ మన మసాలా చూపించిన విధంగా కలర్ఫుల్గా ఎలా వచ్చిందో. వాటర్ ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసుకుంటున్నాము. ఇది 6 గ్లాసెస్ ఆఫ్ రైస్ మనం నానబెట్టుకొని అయితే పక్కకు పెట్టుకున్నాము. అప్పుడు ఇందులో వేసుకోవాలి ఈ వాటర్లో మనము. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. రైస్ చూసారు కదా బాయిల్ అవుతుంది. ఎంత వైట్ గా 70% వచ్చింది. 70% వచ్చిందంట. ఎంత వైట్ గా ఉంది చూసారా రైస్ అయితే. ఇది మరి రైస్ అయితే ఇందులో వేసుకుందాం. గైస్ ఇక్కడ మనం నీళ్ళునైతే వంచుకోవాలి మరొక గిన్నెలో. రైస్ ని కూడా స్ప్రెడ్ అయితే చేసుకోవాలి సాఫ్ట్గా. ఇప్పుడు మనం నిమ్మకాయ అయితే పిండుకోవాలి. లెమన్ వాటర్ ఫుల్ లెమన్ అయితే మనము వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ అయితే మనము ఫ్రైడ్ ఆనియన్స్ మనం వేసుకోవాలి. అప్పుడు మనం పక్కకు పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కొత్తిమీర దీనిపైన వేసుకోవాలి. టోటల్ స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి ఇది కలిపిన దీంతో నెయ్యిని అయితే మనము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మెంట్ అయితే మనము వేసుకున్నాము. ఇలా 4 వేసుకోవాలి రైస్ పైన. ఒకటి మనం మేమైతే కలర్ అయితే యూస్ చేయము. అందరూ లిడ్ పైకి పిండి పెట్టి పెడతారు కదా గాలి బయటికి వెళ్ళకుండా. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే మనం ఒక క్లాత్ అయితే ఇలా వేసుకోవాలి పైన. ఇప్పుడు ఇలా వేసుకున్నాక మన లిడ్ అయితే పెట్టుకోవాలి. చూసారు ఇలా పైకి పెట్టుకోవాలి. దీనిపైన ఒక ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి. మేమైతే ఇసర అవుతుంది పెట్టుకోవాలి పెట్టుకున్నాము. 20 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. మరి 20 మినిట్స్ అయిపోయినాక మన బిర్యానీ ఎలా ఉందో చూసేద్దాం. ఫ్రెండ్స్ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే లిడ్ తీస్తున్నాము. గుమగుమలాడే మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాము. స్మెల్ అయితే సో బ్యూటిఫుల్ గైస్. చూసారు కదా రైస్ ఎలా పల్పులు పలుకులుగా వచ్చిందో. చూసారు కదా గైస్. చూసారు కదా గుమగుమలాడే మన బిర్యానీ అయితే మనం ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. ఇప్పుడు
నేనైతే టేస్ట్ చేసి చెప్తాను. చాలా చాలా బాగుంది గైస్. ఇంకా గ్రేవీ కలుపుకొని తింటా అదిరిపోతుంది గైస్. ఓకే గైస్, ఇవి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్.